వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ తేజస్వి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను వచ్చేసి ఈ బకెట్స్ అండి, బకెట్స్ని మనం పార్ట్స్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలి, వాటికి ఎలా పెయింటింగ్ వేయాలి అనేది చెప్పాలనుకుంటున్నాను. ఈ బకెట్స్ అండి, ఇలాంటి బకెట్స్, ప్లాస్టిక్ బకెట్స్. మనం వీటికి పెయింట్స్ వేసి ఇలా పార్ట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏ చెట్లైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. నేను ఫస్ట్ ఈ ఇలాంటి బకెట్స్ తీసుకొని దీనికి ప్రైమరీ కోట్ ఇలా వైట్ వేశాను. ఇది ఏషియన్ పెయింట్స్ అని చెప్పి వైట్ వేశాను. దాని తర్వాత ఇలా ఏదైనా ఇంకా దానిపైన ఒక వన్ డే ఉంచాలండి. వేశాక, వేసిన తర్వాత వన్ డే ఉంచితే అది కొంచెం ఆరినాక మనకి సెకండ్ కోట్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇలా గ్రీన్ వేసుకున్నాను. ఈ బకెట్కి గ్రీన్ వేశాను. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసుకోవచ్చు మనం. ఈ బకెట్కి అయితే నేను గ్రీన్ వేసుకున్నాను. సో నేను దీని మీద ఎలా వేసానో పెయింట్స్ అనేది చూపిస్తాను. యాక్చువల్గా నేను ఆల్రెడీ వేసుకొని ఉన్నాను. మీకు చూపించడం కోసం ఒక ఫ్లవర్ ఇది వేసి చూపిస్తాను. లీవ్స్ కొన్ని చూసి ట్రై చేయండి మీరు. చూడండి, నేను ఇందులో మందారం చెట్టు పట్టుకున్నారు మా అత్తయ్య గారు. సో నేను మందారం వేయాలని చెప్పి ట్రై చేశాను. బాగుంది. ఇక్కడ రెడ్ కలర్లో వేసాను ఈ బకెట్లో వచ్చేసి. ఇదైతే నాకు బాగా నచ్చింది. సో ఎల్లో ట్రై చేద్దామని చెప్పి ఎల్లో వేస్తున్నాను. మీకు చూపిస్తాను ఒకసారి, చూసి ట్రై చేయండి. పెటల్స్ అన్నీ నీట్గా కనిపించాలి కాబట్టి మనకి ఫస్ట్ ఇలా జస్ట్ ఒక లైన్ వేసుకున్నాము. మందారం పెటల్స్ తెలిసే ఉంటాయి కదా, ఇలా పగస వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇలా మనం హ్యాండ్ తిప్పినా కొద్ది బాగుంటుంది పగస. ఇలా తిప్పేస్తే వస్తాయండి ఈజీగా. ఈ పెటల్స్ తెలిసేలాగే మధ్యలో గ్యాప్ ఇస్తూ ఇలా కరుస్ చేసుకొని మళ్ళీ ఇలా ఒక లైన్ వేసేసుకోవాలి. దెన్ సేమ్ మళ్ళీ స్పేస్ ఇచ్చేసి ఇలా కరుస్ ఇచ్చి ఇలా ఒక లైన్ వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఫిల్ చేసుకోవాలి. ఈజీ అండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. బకెట్స్కి పెయింట్ వేసుకొని ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మనం పార్ట్స్ కొంటూ దానికి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో పార్ట్స్ కొనాలి అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అంత ఖర్చు చేయకుండా ఇలాంటి పెయింట్ బకెట్స్ ఉంటాయి కదా ఇంట్లో, పాతవి ఎప్పుడో యూజ్ చేసినా ఉన్నా పర్లేదు, వాటిని బయటికి తీసి ఇలా అందంగా మార్చుకుంటే చాలా బాగుంటుంది. మనకి చూడడానికి బాగుంటుంది, చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది వచ్చినప్పుడు. జస్ట్ ఇలా ఫిల్ చేసుకోవాలి. ఈ కవ్స్ అనేవి వెళ్ళిపోకుండా నీట్గా చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ గ్రీన్ వేస్తున్నాను చూడండి. ఫ్లవర్ కింద కొంచెం గ్రీనిష్గా ఉంటుంది కదా, గ్రీన్ లీవ్స్ లాగా, చిన్న లీవ్స్ లాగా వేసుకొని ఇలా దీన్ని జస్ట్ ఇక్కడ దీనికి కలిపేసామనుకోండి ఇలా ఫిల్ చేసేసుకోవచ్చు. ఇంకా చూడండి ఫ్లవర్ వచ్చేసింది. మనం మందారంకి ఇలా లోపల నుండి వస్తుంది కదా, దీనికి
ఫస్ట్ ఎల్లో వేసేసుకొని తర్వాత రెడ్తో కొంచెం ఎక్కువ తీసుకోకుండా జస్ట్ ఒక వన్ డాట్ లాగా తీసుకొని ఇలా వేసేసుకోండి దాని తర్వాత కొంచెం జస్ట్ ఇలా ఉందా లేదా అన్నట్టుగా ఉండాలి బ్రష్ కి ఇలా షేడ్స్ ఇచ్చేసుకోండి ఒకవేళ రెడ్ తో ఇలా డార్క్ గా షేడ్స్ వచ్చాయి ఇంకా లైట్ అయితే బాగుండు అనిపిస్తే కొంచెం ఎల్లో తీసుకొని దానిపై నుండి ఇలా అది రెడ్ అని తెలియకుండా సో లైట్ ఆరెంజ్ కలర్ లో వచ్చేసింది ఇలా అండి ఫ్లవర్ అయిపోయింది నేను లీవ్స్ చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది చూస్తే మీకు బకెట్ అని ఈజీగా అర్థమైపోయింది కదా ఇప్పుడు లీవ్స్ అండి ఈజీగా వేసుకోవచ్చు ఫస్ట్ ఇలా ఒక్కసారి వేసుకొని దాని తర్వాత మీకు ఇంకా ఈజీగా కావాలంటే ఈ కొంచెం సైజ్ తగ్గించుకోండి ఇలా దాని తర్వాత ఇంకొంచెం చిన్న సైజ్ లో ఇలా పెట్టేసుకొని నేనైతే డైరెక్ట్ వేస్తాను మీకు నేను తెలియడం కోసం ఇలా ఈజీగా చూపిస్తున్నాను ఈ లైన్స్ అనేవి ఇలా మెల్లగా ఈ షేప్ లాగా కలిపేసుకుంటే దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి అయిపోతుంది ఇలా అండి నేను ఇది ఫాస్ట్ గా వేసేసుకుంటాను నేను బకెట్ కి రౌండ్ గా వేసేసుకున్నాను ఇది మీకు చూపించడం కోసం వదిలేసాను అందులోనే కొంచెం చిన్నగా పెద్దగా లీవ్స్ వేసేసుకుంటే అయిపోతుంది నేను ఇలా డైరెక్ట్ వేయలేమో అనుకున్న వాళ్ళు పెన్సిల్ మార్క్ అయినా చేసుకోవచ్చండి పెన్సిల్తో మార్క్ వేసుకొని చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అలాంటి వాళ్ళకి ఈ ఫ్లవర్ చూపించాను లీవ్స్ చూపించాను ఇప్పుడు మీకు ఇది మొగ్గ చూపిస్తానండి జస్ట్ ఇలా ఒక షేప్ ఇచ్చేసి ఇందులో లైన్స్ వేసేయండి ఇలా ఇది ఇలా ఫిల్ చేసేసుకొని ఇది ఎల్లో కదండి ఎల్లో ఫ్లవర్స్ కదా ఇది మనం ఎల్లో వేసుకుంటే అయిపోతుంది ఇక్కడ సేమ్ ఇది కూడా లైన్స్ లాగా వేసేసుకోండి ఇది గ్రీన్తో మిక్స్ అయిపోతుంది కాబట్టి కొంచెం తీసుకొని ఇలా మళ్ళీ పైన ఉంది ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను సో నేను ఇలా వేసుకున్నానండి మొత్తం మీకు ఒకసారి నేను బకెట్ మొత్తం చూపిస్తాను చూడండి ఇది ఒక ఫ్లవర్ అండి ఇక్కడ ఇలా ఇలా చుట్టూ వేసేసుకున్నాను నేను బాగుంది కదండి చూడడానికి చాలా బాగుంది అనుకుంటున్నాను నేనైతే మీకు చూడడానికి ఎలా ఉందో నెక్స్ట్ నేను మిగతావి వేస్తున్నాను అవి చూపిస్తాను ఒకసారి నేను ఈ బకెట్ కి అయితే ఎల్లో మందారంతో వేసుకున్నాను మిగతా బకెట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా వేసాను ఆ పెయింట్స్ అవి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడే పక్కన ఉంది
సేమ్ ఇది మందారమే అండి దీనికి నేను రెడ్ కలర్ లో వేసాను ఇదిగోండి ఇలా ఈ రెడ్ కలర్ లో వేసుకున్నాను సేమ్ పెటల్స్ సేమ్ అలాగే వేసుకున్నాను దీనికి బట్ రెడ్ కలర్ వేసి yellow షేడ్స్ ఇచ్చాను సేమ్ అండి చుట్టూ అలాగే వేసేస్తున్నాను నెక్స్ట్ వేరే బకెట్స్ చూపిస్తాను నెక్స్ట్ వేరే బకెట్స్ చూపిస్తాను చూడండి ఒక్కసారి ఇది yellow అండి yellow బకెట్స్ కి రెడ్ లో వేసాను రెడ్ కలర్ ఫ్లవర్స్ తో వేసాను గ్రీన్ పెటల్స్ రెడ్ కలర్ ఫ్లవర్స్ వైట్ షేడ్స్ yellow షేడ్స్ ఇచ్చాను మిడిల్ లో చూడండి ఇది ఒక డిజైన్ అండి దీనికి నేను ఫ్రంట్ సైడే డిజైన్ వేసుకున్నాను ఎందుకంటే ఆ రోజు నాకు టైం లేదు సో ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా వేసేసుకొని ఇంకా బ్యాక్ సైడ్ కనిపించదు కదా అని ఇలా నార్మల్ గా వేసేసాను దీని ఇంకో డిజైన్ అండి ఇది మందారమే దీని ఇది వేసేటప్పుడు అనిపిస్తుంది నేను మందారం ఎందుకు వేయకూడదు అని అందుకే అది మీకు చూపించాను దీనికి నార్మల్ గా వేసుకున్నాను ఇలా లో పైన గ్రీన్ వేసాను మళ్ళీ పైన బోర్డర్ కాంబినేషన్ బాగుంది అనిపిస్తుంది సేమ్ చుట్టూ ఇలాగే వేసుకున్నానండి మళ్ళీ ఇది రెడ్ బకెట్ అండి రెడ్ పైన వైట్ ఫ్లవర్స్ వేసాను ఇలా ఇది చుట్టూ ఇలాగే ఫ్లవర్స్ వచ్చేసాయి దెన్ ఇంకోటి రెడ్ కలర్ లోనే వేసాను ఇలా పెద్దగా వేసాను ఫ్లవర్స్ ఇవి yellow అండ్ వైట్ లో ఇలా చుట్టూ ఇదే ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ సేమ్ అండి అన్ని బకెట్స్ కి ఫస్ట్ ప్రైమరీ కోట్ ఇలా వైట్ వేసుకోవాలి ఇలా వైట్ వేసుకున్న తర్వాత మనం కావాల్సిన కలర్స్ ఇలా వేసుకున్న తర్వాత దాని అది కొంచెం మారిపోయాక ఇలా మనం పెయింట్స్ వేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో చూడండి ఈ బకెట్ ఇలా తోరణం లాగా వచ్చింది తర్వాత నెక్స్ట్ కింద గ్రాస్ లాగా ఇచ్చాను నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ వేసాను త్రీ కలర్స్ లో ఫ్లవర్స్ వేసాను నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి ఈ బకెట్ దీనికి డిఫరెంట్ గా ఉంటుందని ఈ డిజైన్ వేసుకున్నాను నేను ఇలా అన్ని సేమ్ ఎందుకు అని చెప్పేసి ఇది కూడా మందారం అండి చూడండి మందారం ఎంత బాగుందో మా అత్తయ్య గారు ఒక 6 7 టైప్స్ ఉన్నాయండి మందారాలు అన్ని నెక్స్ట్ ఇది కూడా గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ దీనికి yellow ఫ్లవర్స్ రెడ్ షేడ్స్ ఇచ్చాను వైట్ తో డాట్స్ పెట్టాను సేమ్ ఇలా లీవ్స్ వచ్చాయి చుట్టూ సేమ్ డిజైన్ అండి మళ్ళీ లేదు మాకు ఫ్రంట్ సైడ్ కావాలి ఓన్లీ అనుకుంటే మీరు ఫ్రంట్ సైడ్ ఇలా వేసుకొని వెనకాల అలాగే వదిలేసేయచ్చు లేదంటే నార్మల్ ఫ్లవర్స్ అలా వేసుకోవచ్చు చాలా బాగుంది కదండి నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి yellow కలర్ లో వేసాను yellow బకెట్ అండి ఇది చూడండి తీగలు వచ్చినట్టుగా డిఫరెంట్ ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్ వచ్చేసి లీవ్స్ చాలా బాగుందండి ఇది ఇది రెడ్ కలర్ బకెట్ అండి దీని చూసారా ఎన్ని బకెట్స్ వేసుకున్నాను పెయింట్ చూసారు కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడడానికి చాలా బాగుందండి చూసారు కదండి నేను వేసిన పాట్స్ ఈరోజు బకెట్స్ అన్ని అవి పాట్స్ లాగా పెట్టుకున్నాను అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ట్రై చేయండి చూసి నాకు కామెంట్ చేయండి ఒక్కసారి అండ్